ప్రేక్షకులందరికీ నమస్కారం. రహస్యతంత్రం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మరి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గురువు గారు ఉన్నారు. రెండవ రోజు ఆయన 16వ తారీఖు విధియనాడు శ్రీ బాలత్రిపుర సుందరి దేవిని ఎలా ఆరాధించాలి, ఎలా పూజించుకోవాలి, ఆ అమ్మవారి ఆశీర్వాదాన్ని ఎలా పొందాలి అనే విషయాలని గురువుగారు తెలియచేయబోతున్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మరి విధియ రోజు సోమవారం బాల త్రిపుర సుందరి దేవిని పూజించుకోబోతున్నాము. అవునమ్మా. ఈ విషయాల గురించి, విశేషాల గురించి తెలియచేయి. తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతో జన్మ చూసే వీక్ష బంధువులకు అందరికి నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా బాల త్రిపుర సుందరి గురించి మనం మాట్లాడటం జరుగుతుంది. బాల త్రిపుర సుందరి దేవి ఎలా అవతారమెత్తింది, ఎలా మనకి ఆ అమ్మవారు బాలగా మనకు కనపడుతుంది అన్నది ఒకటి ఉంది. ఇది వచ్చేసి దశమహావిద్యలో మనకు ఒక విద్య, బాల విద్య అంటారు దీన్ని. ఇవి బాల విద్య, బాల త్రిపుర సుందరి ఉపాసకులు చాలా తక్కువ అరుదుగా మనకి దొరుకుతూ ఉంటారు. ఈ త్రిపుర సుందరి ఎప్పుడైనా త్రికో అంటే లక్ష్మి, దుర్గా, సరస్వతి ముగ్గురు ఒక్కరిగానే పసిబాలుగా మనకి కనపడుతూ ఉంటారు. అయితే ఉపాసన చేసేవంటి ఒక మహర్షికి ఆమె స్వామివారికి బాల త్రిపుర సుందరిగా అవతారం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది మనకి ఒంగోల్లో మనకి స్వయంభుగా వెలిసిన వంటిది బావిలో ఉంటుంది అమ్మవారు. ఒంగోల్లో మీకు వెళ్ళారంటే బావిలోనే ఉంటుంది అమ్మవారు. అక్కడ అమ్మవారు వచ్చేసి నిజస్వరూపాన్ని మనకు దర్శనిచ్చేవారు. అద్దంలోనే మనం చూడాలి. వెనక సైడు నిలబడతాము, ముందు సైడ్ అద్దంతోనే దర్శనం చేసుకుని రావాలి. ఇప్పటి వరకు ఎవరు కూడాను పూజారి తప్ప డైరెక్ట్ గా ఆ బాల త్రిపుర సుందరి చూసింది ఎవ్వరు లేరు. ఎందుకు గురువు గారు? ఆవిడ బాగా ఉగ్రస్వరూపంగా ఉంటుందని, చాలా క్రోధంగా ఉంటుందని, చాలా ఇదిగా ఉంటుందని, అంటే దేవియే కాబట్టి ఏంటంటే నేరుగా ఆ ఒక్క శక్తికి సమానమైన మానవులు ఎవరు లేరు కాబట్టి నేరుగా ఎవరికి కూడా చూపించి మనం తట్టుకోలేమా, తట్టుకోలేదు కాబట్టి అద్దంలోనే తెర తీసేసి. కొన్ని ఆలయాలు అలాంటివి ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, మళ్ళా మనకు తమిళనాడులో ఉన్నాయి. తర్వాత ఈ యొక్క బాల త్రిపుర సుందరి ఆలయం కూడా బావిలో దిగి వెళ్ళాలి. మరియు అదే విధానమైన వంటిది కామాఖ్య దేవి, కామాఖ్య అక్కడ కూడా కొన్ని విశేషాలు కొద్ది అరుదుగా ఉంటాయి. అది కూడా మనం మాట్లాడుకోవచ్చు తర్వాత విషయంలో. సో ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఇవి కొన్ని ఉన్నాయి. సో ఈ అమ్మవాళ్ళు ఏంటంటే మనం నేరుగానే మనం చూసుకోకుండానే అద్దాలో దర్శనం చేసుకుంటాం. బాల త్రిపుర సుందరి ఎప్పుడైనా 12 సంవత్సరం లోపు 9 లోపు ఉండేవంటి బాల త్రిపుర సుందరి అతిథ్య శక్తితో మనకి మంచిగా ఆనందంగా కనపడుతుంటుంది. ఆవిడని పూజించడం వల్ల అతీతమైన వంటి శక్తి మనకి రావటం అనేది జరుగుతుంది. అతీత శక్తులు ఎప్పుడైనా తాంత్రిక విద్య కావచ్చు, జ్ఞాన శక్తి కావచ్చు, అధర్మ వేదాల్లో ఏదైనా ఉన్నా ఆ శక్తులు కావచ్చు, ఏదైనా కూడా ఆ ఒక శక్తిని ప్రసాదించుకోవడం కోసము ఈ బాలని మనం పూజిస్తూ ఉంటారు. ఈ బాల త్రిపుర సుందరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడాను లేదు. ఈ మధ్య కాలంలో కొన్ని దగ్గర ఆలయాలు నిర్మించుకుంటున్నారు, కానీ మనకు ఉండేది ఒకటి బాల త్రిపుర సుందరి ఆలయం ఒంగోలులో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం చూసుకోవచ్చు. ఆ అమ్మవారిని పురస్కరించుకొని అవతరి చేసి ఇప్పుడు పెట్టుకుంటున్నటువంటి దేవి ఆలయాలు ఏదైతే ఉందో ఆ ఆలయాల్లో అమ్మవారిని అలంకరణ చేసి పెడతారు. రెండవ రోజున ఆ బాల త్రిపుర సుందరిగా పెట్టేసి అక్కడ పసిపిల్లలు ఎవరైతే 9 సంవత్సరంలోపు ఉన్నటువంటి పిల్లలని అందరూ కూడా బాల త్రిపుర సుందరి అలంకరణ చేసి వాళ్ళకి వాయనం ఇవ్వటము, వాళ్ళకి పసుపు పోయటము, వాళ్ళకు పూజించడము చేయటం అనేది జరుగుతుంది. బాల త్రిపుర సుందరి ఆరాధించడం చాలా విశేషమైన వంటి ఒక కైంగర్యం. ఈ 9 రోజుల పాటు కూడాను ఈ బాల త్రిపుర సుందరికి విశేషమైన వంటి హోమాలు కూడా చేస్తారు, బాల హోమము అంటారు. ఈ హోమం చేయటం వల్ల సకల దోషం నివారణ జరుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటే ఎవరికైనా జాతక దోషాలున్నా, ఏ దోషాలున్నా కూడా బాల హోమం చేస్తే మనకి దోషాలన్నీ తొలగిపోతాయి. దీంట్లో ఏంటంటే మనకు చేతబళ్ళు, ప్రయోగాలు, దిష్టి, దోషము సకలము ఈ బాల హరిస్తుంది. బాల త్రిపుర సుందరిని పూజిస్తే నమ్ముకుంటే చాలు,
వాళ్ళని దేవి పారాయణం, బాలదృష్టి దేవి పారాయణం కూడా ఉంటుంది. ఆ పారాయణ చరిత్ర చేసినా ఇవన్నీ పోతుందని ఒక గట్టి విశ్వాసం. ఇది ఇప్పటికీ కాదు, పురాణం దేవి త్రిపుర సుందరి దేవి పురాణం కూడా సపరేట్ గా ఉంది. అయితే గురుగారు ఎప్పుడైతే అంటే బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ చేసి అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా పూజించుకుంటామో ఈ రోజు అంటే సోమవారం నాడు విద్య తిథి ఉన్నప్పుడు ఆ రోజు ఒక్క రోజు అమ్మవారి పారాయణం చేయొచ్చా? చేసుకోవచ్చు అమ్మ. ఉపవాసం ఉండి చేయాలా? ఉపవాసం ఉండి ఆ రోజు బాల త్రిపుర సుందరి దేవి ఉపవాసం ఉండి మీరు పూజ చేసి పారాయణం చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో మీ ఇంట్లో అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఆలయాన్ని తీసుకెళ్లేసి ఆ బాల త్రిపుర సుందరి అమ్మవారి దగ్గరికి విశేషమైన అలంకారంతో చేయించి అమ్మవారికి ఆ పిల్లకు కూడాను అదే ఒక వస్త్రం ధరించి పెట్టుకుంటే చాలా లాభదాయకమైనటువంటి విశేషంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే చిన్నపిల్లలకి వెండి పట్టీలు ఇస్తారు, వెండి గాజులు, వెండి పట్టీలు, వెండి గిన్నెలు. వాళ్ళు అంటే అమ్మవారిని వాళ్ళ శక్తికి తగినట్టుగా ఏమ్మా అంటే ఒక ఇప్పుడు జ్ఞాన సరస్వతికి ఏమిస్తారు, పుస్తకం ఇస్తారు, పెన్నులు ఇస్తారు. సో ఈ వెండి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది. ఈ సంతానం లేని వాళ్ళు కొత్తగా భావమై 10 సంవత్సరాలు అయిన పిల్లలు కాని వాళ్ళకు కూడా ఈ బాల త్రిపుర సుందరి దేవిని ఆరాధించడం వల్ల సంతానము జ్ఞానము కూడా కలగటంలో ఈ వెండి దానం చేయాలి. ఎవరైతే కూడా 9 మంది నా పిల్లల్ని పెట్టి మనం పూజిస్తామో ఆ 9 మంది పిల్లలకి దాంట్లో వెన్నె కానీ లేదంటే ఏదైనా వాళ్ళకి తోచిన కానుక కానీ ప్రసాదం కానీ పెట్టి వాళ్ళకి ఇవ్వటం వల్ల పవర్ఫుల్మైనటువంటి ఆశీర్వచనం దొరుకుతుంది. అలాగే మరి ప్రసాదంగా అమ్మవారికి ఏం పెట్టాలి? అమ్మవారి గుడానం ప్రీతి. గుడానం అంటే మనకి పంచ ప్రాణం. గుడానం అంటే బెల్లంతో తయారు చేసినటువంటి పరమాణం. అంటే బెల్లం కూడాను దీంట్లో ఈత బెల్లము, చెరుకు బెల్లము, పటిక బెల్లము అప్పింటారు. ఈ అమ్మవారికి పటిక బెల్లముతో దాన చేయాల. పటిక బెల్లం ఏంటంటే స్పటిక రాళ్లతో చేస్తారు. ఆ కలకండ దాన్ని తమిళ్లో కూడా అలివేలు పొంగల్ అంటారు. ఇక్కడ వచ్చి గుడా అన్నము అంటారు. నల్లటి అన్నముతో ఎప్పుడు కూడా నల్ల బెల్లంతో చేరాదు, ఈ అమ్మవారు స్వీకరించదు. ఈ అమ్మకి ఏంటంటే స్ఫటికం, స్ఫటిక బెల్లం అంటారు. అంత బెల్లం పెట్టి చేస్తే మీకు చాలా ప్రసన్నం అవుతుంది చాలా. ఇంకోటి ఏంటంటే పాయసం, సాబుదాన పాయసం కానీ లేదంటే మీకు తోచినటువంటి పాయసం పెట్టి నివేదన చేసుకోవచ్చు. ఆవిడ పసిపిల్ల ఆవిడకి ఏది పెట్టని తింటుంది. బాల త్రిపుర సుందరి ఏంటంటే పసిపిల్ల వంటి మనసు ఉంటుంది కాబట్టి అడిగింది అడిగిందంతా కూడా ఇచ్చేస్తుంది. చాలా బాగా ఉపాసన చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అయితే ముఖ్యంగా ఆ రోజు బాల హోమం చేసుకోవడం, బాల త్రిపుర సుందరి దేవి పారాయణ చేయటం, ఉపవాసం ఉండి ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన గూడాన్నం ప్రసాదంగా పెట్టి మనం స్వీకరిస్తే నిజంగా మనకి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, మన జీవితంలో మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. చాలా చక్కగా వివరించి చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. దేవి నవరాత్రి ఒక ఆలయ విశిష్ట గురించి మనం మాట్లాడుకుంటున్నాము. జంట నగరంలో ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క దేవిని పెట్టి పూజిస్తూ ఉంటారు. కనుక నేను చెప్పినట్టుగానే పూజించాలని లేదు. అక్కడ జరిగేవంటి కైంగర్యాలు ఎలా ఉంటుందో ఆ విధానంగా మీరు ఫాలో అవ్వచ్చు. కొన్ని ఆలయంలో అంటే ఇప్పుడు రాజరాజేశ్వరి ఆలయం ఉంటే ఆ రాజరాజేశ్వరిని పూజిస్తారు. జ్ఞాన సరస్వతి దేవి ఉంది, ఆలయం ఉందనుకోండి, జ్ఞాన సరస్వతి ముందు రోజు పూజిస్తారు. సో ఈ రకంగా కొన్ని ఆలయాల్లో వారి వారి విధానంగా 9 రకాలుగా అమ్మవారిని పూజిస్తారు. కానీ చివరిగా విజయదశమి నాడు అందరు కలిసి పూజిస్తారు. సో చెప్పినది చెప్పినట్టుగా కాకుండా మీరు ఏ ఆలయంకి వెళ్ళినా అదే విధానంగా ఉంటుంది, ఆ ఆచారం ఉంటుంది, అదే కైంగర్యం ఉంటుంది. కాకపోతే అవతారాలు వేరుగా ఉంటాయి. గురుగారు ఇది చెప్పారు కదా, మేము ఈ దర్శనం ఇక్కడ చూడలేదు కదా అని అనుకోవద్దు. ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క అవతారం కనపడుతుంది. అన్ని ఆలయాల్లో వెళ్ళి దర్శనం చేసుకోండి, అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి. శ్రీమాత్రే నమః.